బాబు లాస్ట్ వీడియో ఇది లోకేష్ బాబు గారిది ఒక వీడియో ఉంది ఆదాయం పడిపోయింది నా వీడియో ప్లే చేయండి ఆయన రాష్ట్రం ఆదాయం పడిపోయింది రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా దిగిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాజ్పేయి ప్రధానమంత్రిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రధాన ఆయన ప్రధానమంత్రి కాదురా నాయన వాజ్పేయి గారి ప్రధానమంత్రి కాదు సరే ఇక బాబుగారు మీ పాత మిత్రుడు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఆత్మనిర్భార్ అంటే గుండె ధైర్యం తెచ్చుకోండి ఏం లేదు ఏం భయపడక్కల్లా ఏం మహాత్మహుల్ గాంధీ గారు జైలుకి వెళ్ళారు నెహ్రూ గారు వెళ్ళారు అందరూ జైలుకెళ్ళిన వాళ్ళే ఇదిగో ఐదుగురు ముఖ్యమంత్రులు వెళ్ళారు ఇదిగో ఈయన మధుకోడ అవినీతి అక్రమాల కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చేసాడు ఆయన జైలుకి వెళ్ళాడు మధు కూడా ఏ మీ సహచరుడే ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు అందరూ కింద లాలు ప్రసాద్ యాదవ్ గారు ఫోడర్ స్కామ్ అంటే గడ్డి స్కామ్లో ఆయన జైలుకి వెళ్ళాడు ఆయన బీహార్కు ముఖ్యమంత్రిగానే చేశారు జైలు లేమ ఈవిడ తమిళనాడుకి ముఖ్యమంత్రిగా చేసింది జైలుకి వెళ్ళింది కింద దేవీలాల్ గారు సుపుత్రుడు చౌతాలా గారు ఓంప్రకాష్ చౌతాలా గారు హర్యానా చీఫ్ మినిస్టర్గా చేశారు ఆయన జైలుకి వెళ్ళారు ఈయన జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరేన్ గారు ఈయన కూడా జైలుకి ఐదుగురు ముఖ్యమంత్రులు వెళ్ళారు మీకంటే ముందు జైలుకి అందులో వచ్చిన జైలుకెళ్ళొచ్చిన కొంతమంది ప్రధానమంత్రులు అయ్యారు రాష్ట్రపతులు అయ్యారు ఉపరాష్ట్రపతులు అయ్యారు హ్యాళ్ళకు లేని సిగ్గు ఎగ్గు నాకేటి అనుకుని గుండె ధైర్యం చేసుకుని జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండిపో నీదేమన్నా సంపత్ పెరుగుతుంది అనుకుంటున్నావా చస్తే పెరగదు నీ మీద సంపతి ఏది చేతికి పట్టీ కట్టుకుని బాంబులు అలిపిరి దగ్గర బాంబు దాడి జరిగితే కుడి చేతికి దెబ్బలు తగిలితే ఎడం చేతికి పట్టి కట్టుకుని ప్రచారానికి వెళ్ళినా ప్రజలు ఓట్లే నీకు कांग्रेस पार्टी के वह इस राष्ट्रीयकरणीकर को इतने